హాయ్ ఫ్రెండ్స్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న చిత్రం సలార్. ఈ చిత్రం రేపే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఒకరోజు ముందుగా ఓవర్సీస్లో ప్రతి చిత్రం ప్రదర్శించబడిద్దన్న విషయం మనకి తెలిసింది. ఈ చిత్రం యుఎస్ఏలో షోస్ పడిపోయిందనమాట. అక్కడి నుంచి స్పందన ఎలా ఉందన్న విషయానికి వస్తే, ప్రభాస్ ఈ మూవీలో లేట్గా కనిపిస్తాడట. లేట్గా కనిపించిన అక్కడ అప్పటి వరకు స్టోరీ ఆడియన్స్కి చాలా బ్రహ్మాండంగా కనెక్ట్ అవుతుందట. ఇద్దరు స్నేహితులు అంటే ప్రభాస్, పృథ్వీరాజ్, కుమార్ అని చిన్నప్పటి యొక్క సన్నివేశాలు వారేవో అనిపిస్తుందట. స్నేహం కోసం ప్రాణాలనే ఇచ్చే ప్రభాస్ పృథ్వీరాజ్ కోసం దూరంగా బతకాల్సి వస్తుందట. కాన్సార్ సామ్రాజ్యంపై దండెత్తడానికి, పృథ్వీరాజ్ శత్రువుల నుంచి రక్షణ పొందడానికి చివరగా ప్రభాస్ అవసరం అవుతుందట. ప్రభాస్ సాయం కోరి విజయం సాధిస్తాడు పృథ్వీరాజ్. ఆ తర్వాత వారిద్దరికీ వైర్యం ఎలా వస్తుందనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందేనట. ఫ్రెండ్స్, ప్రభాస్ మాస్ యాక్షన్, ఎంట్రీ సీన్స్, ఎలివేషన్స్ అలా ఇలా కాదట, వేరే లెవెలేనట. స్నేహం యొక్క గొప్పతనం గురించి చాలా చక్కగా తీసుకొచ్చాడట ప్రశాంత్ నీల్. బీజియం చాలా బ్రహ్మాండంగా ఉందట. కొన్ని సీన్స్ సాధారణంగా ఉన్నాయట. టోటల్గా మూవీ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే, బ్లాక్ బాస్టర్ హిట్ టు టాక్ అన్న న్యూస్ అయితే వచ్చేస్తుంది యుఎస్ఏ నుంచి. మరి చూడాలి, రెగ్యులర్ ఆడియన్స్ కూడా యుఎస్ఏ మాదిరిగానే టాక్ వస్తే చిత్రం అదిరిపోయే విధంగా ఇండస్ట్రీ హిట్ అయిపోవటం ఖాయం. మరి చూద్దాం, ఎన్నో అంచనాలతో రేపే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. రెగ్యులర్ ఆడియన్స్ నుంచి ఏ విధంగా స్పందన వస్తుందో చూడాలి.